హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియ, మన ఎస్ఎస్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో కొంచెం హార్వెస్ట్ అండి. హార్వెస్ట్ చేసుకుంటూ కొన్ని ముచ్చట్లు అయితే పెట్టుకుందాం. ఇప్పటి వరకు నార్ అనేది ఎవరైనా పెట్టుకోకపోతే పెట్టేసుకోండి. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. నేను ఆల్రెడీ పెట్టేసుకున్నాను. చక్కగా అవి మొలకలెత్తి చక్కగా ఎంతెంత అయ్యాయి అనమాట. అవి ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. చేసుకుందాం ఒక్కొక్కటి. కానీ ప్రాసెస్తో దీన్ని స్టార్ట్ చేసుకోవాలంటే ఒక ప్రాసెస్తో వెళ్తే మనకి చక్కగా హార్వెస్ట్ల మీద హార్వెస్ట్లు చేసుకోవచ్చు. రండి ఇప్పుడు మనం హార్వెస్ట్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ధనస్ గోంగూర మంచిగా రెడీ అయిపోయిందండి. ఇవన్నీ కూడా మనం హార్వెస్ట్ చేసుకుందాం. చాలా టేస్ట్ అయితే చాలా బాగుందండి ధనస్ గోంగూరది. ఇవి కొంచెం ముల్లులుగా ఉన్నాయండి కాడలు. చేత్తో తెంపుతుంటే కొంచెం రఫ్ అయినట్టు ఉందన్నమాట. అందుకనే ఇలా ఈసారి కత్తిరితో ప్లాన్ చేస్తున్నాను. ఇక్కడ పాలకూర అనేది చూసారు కదా, చాలాసార్లు హార్వెస్ట్ చేసుకున్నాం. అయితే ఈ కుండీలో నుంచి ఇప్పుడు నేను రిమూవ్ చేసేస్తున్నాను అన్నమాట, కొత్త విత్తనం పెట్టుకుందాం అని చెప్పి. అయితే దీన్ని నేను వేర్లతోనే తీసేస్తాను. చూసారు కదా, ఇలా వేర్లతోనే మొత్తం తీసేస్తున్నాను. ఇక్కడ చూసారు కదండి, గోంగూర టైప్లోనే ఒక వెరైటీ అన్నమాట. దీన్ని తెల్ల గోంగూర అంటారు. ఇది కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది. చూసారు కదా, ఇవి కూడా ఏంటంటే బాగా ఎదిగినాయి. ఇవి కూడా ఏంటంటే ఆకులు కట్ చేసేసుకున్నాం. అయితే మనకి ధనస్ గోంగూరలాగా ములులు అయితే లేవండి. దీనికి టేస్ట్ అయితే అద్భుతం అని చెప్పచ్చు. రకరకాల ఆకుకూరలు అనేది పెట్టుకుంటున్నాం కదా, హ్యాపీ, చాలా హ్యాపీ అన్నమాట. అయితే మనకి ఆకుకూరలో చూసుకున్నట్టయితే చాలా రకాలు ఉన్నాయండి. బోల్ రకాలు వచ్చేసినాయి ఇప్పుడు మనకి. అన్నీ పెంచుకోవచ్చు, కాకపోతే మనం ఆకుకూరలు వేసుకునేటప్పుడు ప్లానింగ్గా వేసుకోవాలన్నమాట. అది ఎలా అంటే, ప్లానింగ్ ఈ వారంలో మనం తోటకూర పెట్టామనుకోండి, నెక్స్ట్ వీక్లో గోంగూర పెట్టుకోవాలి, ఇంకో వీక్లో ఇంకోటి పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఏంటంటే డైలీ ఒక డైలీ అంటే మనం ఆకుకూరలని డైలీ తినలేమేమో. పప్పులు వేసుకుంటే తినొచ్చు, కాకపోతే ఏంటంటే 2 డేస్కి ఒకసారైనా, కంపల్సరీ 2 డేస్కి ఒకసారైనా మనం ఏం చేయాలంటే ఆకుకూరలు ఇలాగా మార్చి మార్చి తీసుకుంటే బాగుంటుంది అన్నమాట. రోజు ఒకే ఆకుకూర అయితే బాగోదు కదా. సో ఇలా మార్చి మార్చి తీసుకుంటే ఎక్సలెంట్గా వెళ్ళిపోతుంది పొట్టలోకి. సో మిగతా కూడా కట్ చేసేస్తాను. ఇక్కడ స్టార్ బెండ్ కూడా రెడీ అయిపోయిందండి, చాలా బాగుంది. ఇవి కూడా కట్ చేసుకుందాం. కొమ్మలు చూడండి ఎలా ఎరగొట్టేశారో మా పిల్లలు. చక్కగా పువ్వులన్నీ ఉన్నాయి దానికి. ఏమవుతుందో మరి చూడాలి. ఇవి ఇంకా చిన్నవి ఉన్నాయండి, ఇవి ఇంకా పెరుగుతాయి. ఇక్కడ రోమా టమాటోస్ అయిపోయినాయండి, చాలానే అయిపోయి. కాకపోతే ఇవి బాగా బర్డ్స్ అనేవి తినేస్తున్నాయి అన్నమాట. ఏవో కొన్ని ఉంచినాయి మనకి. ఇవి హార్వెస్ట్ చేసుకుందాం. ఇక్కడ ఒక బెండకాయ రెడీ అయిపోయిందండి. ఇది మామూలు బెండ అన్నమాట. చూసారా ఎంత లేతగా ఉందో. ఈ చెట్టుకు కూడా పండిపోయి, అయ్యో కోస్తుంటే పడిపోతున్నాయి ఇవి. ఇంక ఈ చెట్ల పని అయిపోయింది ఇంకా. కానీ ఇవి టేస్ట్కి మనకి కర్రీస్లో కంట చక్కగా సలాడ్స్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది. ఎండాకాలం కదా, మనకి మంచిగా సలాడ్స్ అవి చేసుకొని తింటే సూపర్ అన్నమాట. ఇంకా అక్కడ కూడా ఉన్నాయండి కొద్దాం. ఇక్కడ కూడా చూడండి, గుత్తుపలంగా టమాటాలు అనేది పండిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఈ గుత్తుని కట్ చేస్తే ఇక్కడ ఉండిపోయింది. అయితే వదిలేసి వేరేగా కట్ చేసేసుకుందాం. పడిపోతున్నాయి చూసారా, ఇక్కడ కూడా గుత్తుంది. ఎలా అంటే అలా పడిపోతున్నాయి ఇవి. గుత్తుపలంగా కట్ చేద్దామని ఆశపడ్డాను కానీ ఇంకొక 2 ఉండిపోయాయి. చూసారండి రోమా టమాటోస్ ఎన్ని ఉన్నాయో. పైకి కూడా ఇంకా పోత అనేది తెంపుతున్న కొలది మనకి పోత కూడా స్టార్ట్ అవుతుంది. ఇంకా పచ్చికాయలు ఉన్నాయి, పండిపోయిన కాయలు ఉన్నాయి, పండుతున్న కాయలు కూడా ఉన్నాయండి. చూడండి ఇందులోని 4 వేరియేషన్స్ అన్నమాట, భలే ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేద్దాం ఇప్పుడు మనం.
కష్టపడి పెంచుకుంటాం కదండి, పడిపోతాయేమో అని కొంచెం భయం అన్నమాట. ఇంత ప్రేమగా పెంచుకుంటున్నాం కదా, ఒక్క కాయ మనకి వేస్ట్ అయినా ఆ బాధ ఉంటుందన్నమాట. అంతే, అయ్యయ్యో ఇక్కడ కూడా చూడండి చాలానే ఉన్నాయి. కొన్ని తెల్ల వంకాయలు కూడా మళ్ళీ రెడీ అయ్యండి, కోసేసుకుందాం. ఇక్కడ ఒక మళ్ళీ వంకాయలు అనేది స్టార్ట్ అయ్యాయి, మనకి కట్ చేసుకుందాం. ఏదైనా నల్ల వంకాయలు ఇలా ఉండేటప్పుడు మనం ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు మనకు ఫ్రైకి రాలేదు కానీ సాంబార్లోకి వచ్చినాయి. ఇక్కడ బీరకాయలు మళ్ళీ వచ్చినాయండి, పొట్టి పొట్టి బీరకాయలు అన్నమాట ఇవి. కట్ చేద్దాం. ఏ ఆకు కట్ చేసేస్తానో భయం వేస్తుంది. అబ్బా సూపర్గా కట్ చేశాను. ఇక్కడ ఒకటి ఉంది, ఇందులోని కాకరకాయ పాదు అల్లేసింది. మొన్న అలాగే తెలియక పాదు కట్ చేసేసాను. అదిగో చూసారా, ఏదో కట్ చేస్తున్నప్పుడే రెండు బీరకాయలు ఇంకా అక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ కొన్ని కాకరకాయలు కూడా ఉన్నాయి, ఇవి పక్కన పెడదాం. కాకరకాయ పాదు చూసారు కదా, ఎక్కడో పెట్టాను, ఇక్కడికి వచ్చి కాస్తుంది. అది ఇంకా చిన్నది, ఇది కోసేద్దాం. ఇక్కడ ఒక చిన్న బీరకాయ అయిపోయింది, ఇది కూడా కోసేద్దాం. ఇక్కడ చిన్న బెండకాయ చెట్టు ఉంది, పొల్లటి మజ్జిగ స్ప్రే చేసాము, ఆ మజ్జిగ అక్కడక్కడ ఉండిపోయింది అలా. ఇక్కడ ఒక బీరకాయ వచ్చింది, ఇది కొత్త పాదండి. ఏటో ఇన్నాళ్ళలాగా ఎక్కువ రావట్లేదు, చెట్టుకి రెండు మూడే వస్తున్నాయి. ఇక్కడ ఈ పచ్చడికాయలు చూసారు కదండి, హంగేరియన్ చిల్లీ ఉండేవి కదా ఆ టైప్లోనే. ఇది ఏంటంటే పొడవ అన్నమాట, అవి పొట్టిగా ఉంటాయి, ఇవి పొడవుగా ఉంటాయి. ఇవి కూడా టేస్ట్ బాగానే ఉన్నాయి. మిరపకాయలు అయితే వెరైటీ వెరైటీ ఉన్నాయండి. నాకేంటో కొత్త రకం పంట పండించాలంటే చాలా సరదా, ఎప్పుడూ రెగ్యులర్గా కాకుండా ఒక స్పెషల్గా పండించాలని ఒక ఆశ అన్నమాట. అందుకే ఎక్కడ ఏ విత్తనాలు దొరికినా వెంటనే తీసుకుంటాను, చిన్న ట్రయల్ అనేది వేస్తాను. పడిపోతున్నాయి మిరపకాయలు చూసారు కదండి, ఇవి ఒక రకమైన మిరపకాయలు అన్నమాట. ఇక్కడ చూసారు కదండి, ఇవన్నీ నేను పెట్టుకున్న నారులు అన్నమాట, రెడీగా ఉన్నాయి, ట్రాన్స్ప్లాంట్ చేయాలి. అయితే ఇక్కడ చెర్రీ టమాటోస్ అండి, చెర్రీ టమాటోస్ ఈసారి నేను ఫెయిల్ అయ్యాను. ఎందుకు ఫెయిల్ అయ్యానో కూడా నాకు అర్థం అవ్వలేదు, కొన్ని అయినాయి. ఇది ఫస్ట్ అన్నమాట, స్టార్టింగ్ వచ్చాయి కానీ నాలుగైదు కాయలు వచ్చినాయి అంతే, ఎక్కువ రాలేదు. ఇప్పుడు మటుకు ఇవే. ఇంకా పోత అయితే ఉంది, ఇగోండి చెర్రీ టమాటోస్ అనేవి ఇవే వచ్చాయి. ఇక్కడ వంకాయలు కూడా ఉన్నాయి, అలాగే ఇక్కడ కనకాంబరాలు కూడా రెడీ అయిపోయాయండి, కోసుకుందాం. హార్వెస్ట్ అయితే ఇదండి, చక్కగా చూసి ఎంజాయ్ చేయండి. ఈసారి అరోమా టమాటోస్ అయితే చాలా ఎక్కువే కోసుకున్నాం, మంచిగా అందరికీ సలాడ్లోకి సరిపోద్ది. కీర కూడా ఉందండి, మొన్న మార్కెట్ నుంచి తీసుకొచ్చాను, అది ఇది వేసి చక్కగా సలాడ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. అయితే రెండు రకాల గోంగూరలు కోసాను, పాలకూర కోసాను, బీరకాయలు, కాకర రేర్ వెరైటీ పచ్చిమిరపకాయలు, బెండకాయలు అయితే అలా మనకి సాంబార్లోకి సరిపోతాయి. సో అయితే వంకాయలు, బెండకాయలు సాంబార్లోకి సరిపోతాయి అన్నమాట. సో అయితే హార్వెస్ట్ ఇదండి, చక్కగా చూసి ఎంజాయ్ చేసి ఉంటారు కదా. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను, అంతవరకు సెలవు తీసుకుంటాను. మరి ఉంటాను, సమస్తలోక సుఖినో భవంతు.